జగన్ సర్కార్ ఆశలు ఆ పిటిషన్ మీదే ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలపై స్పష్టత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన ఆదేశాలు చేసిన వ్యాఖ్యలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు ఆరంభం కాబోతున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇది వరకు జారీ చేసిన నోటిఫికేషన్ను రీషెడ్యూల్ చేశారు ఫలితంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సమయం చిక్కినట్టయింది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు ఇక ఎన్నికల ప్రక్రియపై దృష్టిని కేంద్రీకరించాయి ఈ పరిస్థితుల మధ్య ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ విచారణకు రాబోతోంది క్రొత్త ఓటర్లకు అవకాశం కల్పించనందున పంచాయతీ ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన ధూలిపాళ్ల అఖిల అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే విచారణకు స్వీకరించిన వెంటనే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నాటికి వాయిదా వేసింది న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ధూలిపాళ అఖిల పిటిషన్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో సవరించిన జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహించట్లేదంటూ విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ప్రకటన ఆధారంగా ఆ విద్యార్థిని ఈ హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటనలను చూస్తే రాష్ట్రంలో మూడున్నర లక్షల మందికి పైగా క్రొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు క్రొత్త జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆదేశించాలని ధూలిపాడ అఖిల హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వేలాది మంది యువతి యువకుల ఆసక్తిగా ఉన్నారని అలాంటి వారి పేర్లను కనీసం ఓటర్ల జాబితాలో లేకుండా చేయడం సరికాదని తాను అభిప్రాయపడుతున్నాననే విషయాన్ని అఖిల తన పిటిషన్లో పేర్కొన్నారు ఓటు హక్కు ఉన్నప్పటికీ దానిని సవరించిన జాబితా ప్రకారం కాకుండా రెండు వేల పంతొమ్మిది నాటి ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల లక్షలాది మంది యువ ఓటర్లు ఓటు వేసే హక్కును కోల్పోతారని అన్నారు కాగా ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే దానిని కొట్టివేసింది ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులు తమ విధుల్లో పాల్గొనకుండా ఇలా పిటిషన్లు దాఖలు చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు ఉద్యోగుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు